చేస్తాను ఏంటి రోజు బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా రోజు కిచెన్ లో గిన్నెలు చూసి చూసి బోర్ కొట్టేసి ఈ రోజు ఇంట్రొడక్షన్ హాల్ లో ఇస్తున్నాను మళ్ళీ వంట చేయడానికి అయితే కిచెన్ లోకి వెళ్దాము ఈ రోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ అదేంటంటే వెరైటీగా చేద్దాం ఈ రోజు ఇడ్లీ బియ్యము పప్పులు ఇడ్లీ రవ్వతో పని లేకుండా గ్రైండర్ మిక్సీ వాడకుండా ఇన్స్టెంట్ గా ఇడ్లీ సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇదేంటంటే ఎప్పుడైనా పిల్లలు మనం దోశ చేసినప్పుడు ఇడ్లీ కావాలంటారు ఇడ్లీ చేసినప్పుడు దోశ కావాలంటారు కదా అలాంటప్పుడు ఇది బాగా ఈజీ అవుతుంది ఇన్స్టెంట్ గా ఇడ్లీ చేసేయచ్చు లేదంటే మనకు ఎప్పుడైనా టిఫిన్ ఏం చేయాలి అని తోచినప్పుడు కూడా అప్పటికప్పుడే ఒక 10 నిమిషస్ లో ఇడ్లీ చేసి పెట్టేయచ్చు చాలా బాగుంటుంది అసలు మనం పిండితో బియ్యము ఇడ్లీ రవ్వతో చేసామా లేకుంటే ఇలా చేసామా అనేది కూడా అసలు తెలియదు అంత బాగుంటుంది ఓకే అండి ఇంకా ఎలా చేయాలో చూద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం దీనికి మనము ఒక కప్పు రవ్వ ఓకే అండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం దీనికి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం ఉప్మా రవ్వ తెల్ల రవ్వ ఉంటది కదా అది ఒక కప్పు తీసుకుందాం మీ ఇష్టం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి 1 కప్పుకి నేను చేసి చూపిస్తున్నాను మెజర్మెంట్స్ అన్ని మనం దీనికి ఏమీ ఇడ్లీ రవ్వ వాడము ఉప్మా రవ్వతోనే చేస్తాము ఒక కప్పు ఉప్మా రవ్వకి 1/4 కప్పు పెరుగు తీసుకుందాం మీరు 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నారు అనుకోండి 1.5 కప్పు పెరుగు తీసుకోండి లేదా కొద్దిగా తగ్గినా కూడా పర్లేదు మనం తక్కువకి మళ్ళీ నీళ్లు యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు 1/4 కప్పు తీసుకుంటున్నాను యాడ్ చేసేద్దాం ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేద్దాం మామూలుగా మనం ఇడ్లీకి ఎలా ఉప్పు వేసుకుంటామో అలాగే వేసేసుకోండి కొద్దిగా సోడా ఉప్పు తినే సోడా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి మనకిది ఇడ్లీ పిండి లాగా ఉండాలి ఇప్పుడు గట్టిగా ఉంది కదా తక్కువకి కొద్దిగా వాటర్ వేసుకుందాం పెరుగుగిన్నెలకి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మళ్ళీ లూస్ అయిపోతే సరిగా రాదు ఇడ్లీ ఇలా బాగా అంతా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా మిక్స్ చేసి ఒక 10 నిమిషస్ అలా మూత పెట్టి పక్కన ఉంచేద్దాం ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టడం వల్న ఈ రవ్వ బాగా నాని ఉబ్బుతది బాగా పొంగుతది 10 నిమిషస్ రెస్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయిపోయింది చూద్దాం చూడండి కొద్దిగా గట్టిపడింది కదా ఇంకొద్దిగా నీళ్లు వేసుకుందాం మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి మీకు అలా సరిపోయట్లయితే మళ్ళీ నీళ్లు వేయకండి నేను గట్టిగా ఉందని ఇంకొద్దిగా వేస్తున్నాను చూడండి సరిపోతుంది సేమ్ మనం ఇడ్లీ ఎలా చేస్తామో అలా అంతే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ రాసుకుందాం కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని అంత స్ప్రెడ్ చేసుకోవాలి
ఇలా అన్ని ప్లేట్స్ కు వేసుకుందాం ఇలా పిండి ప్లేట్లలో వేసేసుకోవాలి నాకు ఒక కప్పు రవ్వకి రెండు ప్లేట్స్ కైంది చిన్న కప్పే రవ్వ ఇద్దరికి సరిపోతుంది చూడండి చిన్న కప్పు రవ్వకే ఎనిమిది ఇడ్లీలు అవుతున్నాయి పెద్ద ఇడ్లీలు ఇంకా చిన్న ప్లేట్లో పెట్టుకుంటే గనుక మీరు 12 అయినా అవుతాయి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం స్టాండ్ ఒక 10 నిమిషస్ బాగా ఉడకనిద్దాం 10 నిమిషస్ అయిపోయింది చూద్దాం చూడండి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసి ఒక 5 నిమిషస్ అలానే వదిలేద్దాం తర్వాత మనము తీసుకుందాం ప్లేట్ ప్లేట్ తీసేసుకుందాం చాలా బాగా వచ్చాయి కదా ఇక సర్వ్ చేసేసుకుందాం చూడండి సాఫ్ట్ సాఫ్ట్ ఎంత బాగున్నాయో చూడండి మన ఇడ్లీ రెడీ అసలు మనము ఇడ్లీ పిండితో ఇడ్లీ రవ్వతో వేసినట్టే ఉన్నాయి సాఫ్ట్గా చూడండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థాంక్యూ బాయ్